రసాయన చర్యలు అంటే తెలుసు మీకు? ఈ రసాయన చర్యలు జరగాలంటే అది కొన్ని ఉష్ణాన్ని విడుదల చేస్తాయి లేకపోతే గ్రహిస్తాయి. ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఉష్ణాన్ని విడుదల చేస్తే అలాంటి రసాయన చర్యను ఏమంటారు? ఉష్ణ మోచక చర్య. ఇప్పుడు మనం ఒక ప్రయోగం ద్వారా ఉష్ణమోచక చర్యని చూడబోతుంది, సరేనా? దానికి మనకి ఏమేమి కావాలంటే సోడియం హైడ్రాక్సైడ్ బిల్లలు, స్పాచ్యుల మరియు పట్టుకార, బీకర్ల నీరు మరియు ఒక పరీక్షణాలి. మొదటిగా ఏం చేస్తామంటే ఒక పరీక్షణాలకి తీసుకొని పట్టుకారగా బిగించుకుంటాం, పట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని ఏమివి, సోడియం హైడ్రాక్సైడ్ బిల్లలు కొన్ని మాత్రమే వేస్తాను, అవునా? దాంట్లో ఇంకేం చేయలేను, కొద్దిగా నీళ్ళు వేస్తాను. ఇప్పుడు నువ్వు చేయి పెట్టి చూడు ఎలా ఉంది, కింద చల్లగా ఉంది. నువ్వు పెట్టుడమ్మా, చల్లగా ఉంది. ఇప్పుడు ఈ నీళ్ళు వేస్తాం. నీళ్ళు ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా? కావాలంటే ఒకసారి చూసే, చేయి పెట్టే, చల్లగానే ఉంది కదా. కొద్దిపాటి నీళ్ళను కలిపాం, కలిపి బాగా గిలుకు అదేమవుతుందో చూడు. ఏమవుతుంది, చర్ర చెరుగు. ఇందాక పరీక్షణాలకు చూసారు కదా పట్టుకొని, ఇప్పుడు చూడమ్మా ఎలా ఉంది. ఇప్పుడు చూడి, వేడిగా ఉంది. ఇంతకుముందు చల్లగా ఉన్నది, ఇప్పుడు వేడిగా ఉంది. అంటే ఏం జరిగింది, అక్కడ వేడి అనేది విడుదలైంది. ఎందుకంటే అక్కడ ఏం జరిగింది, రసాయన చర్య. ఏదైనా ఒక రసాయన చర్య జరిగినప్పుడు ఉష్ణాన్ని విడుదల చేస్తే దాన్ని ఏమంటారు, ఉష్ణ మోచక చర్య. అంటే చర్యలో జరిగినప్పుడు అది ఏం విడుదల కావాలి, దాన్ని ఏమంటారు, ఉష్ణ మోచక చర్య. మీరు ఎక్కడైనా చూసారా, మింటికి సున్నం కొట్టింటారు కదా, సున్నపురాల పైన ఏం చేస్తారా, నీళ్ళు పోస్తారు. నీళ్ళు పోసిన తర్వాత అది ఎలా ఉంటుంది, వేడిగా పొగలు వస్తుంది లేదా? మీరు చల్లగా సున్నపురాయి ఉంటుంది, నీళ్ళు చల్లగా ఉంటుంది, వేసేసరికి అక్కడ ఏం జరుగుతుంది, చర్య. చర్య జరిగితే అడేమైంది, వేడి విడుదలైంది. దాన్ని ఏమంటాం, ఉష్ణ మోచక చర్య.